నిర్మల్ పట్టణంలోని హిందూ సామ్రాజ్య దినోత్సవం, శివాజీ పట్టాభిషేక మహోత్సవాన్ని సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ లో గల శివాజీ విగ్రహానికి బీజేఎల్పీ నేత ఎరేటి మహేశ్వరరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన యోధుడు ఛత్రపతి శివాజీ స్ఫూర్తి నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివాజీ సమితి జిల్లా అధ్యక్షులు మెడిసమ్మరాజు, నాయకులు అంజుకుమార్ రెడ్డి, భూమయ్య, రామ్నాథ్, సత్యనారాయణ గౌడ్, రాజేశ్వర్ రెడ్డి, ఎంసీఎం చైర్మన్ గుండ్రత్ ఈశ్వర్, అరవింద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. శివాజీ విగ్రహానికి, శివాజీ మహారాజ్ విగ్రహానికి పుష్పగుచ్చాన్ని సమర్పించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. హిందూ సోదరులందరికీ కూడా, సోదరి మనందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీకు తెలుసు, యావత్ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఒకే ఒకడుగా హిందూ రాజుగా ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు తను చేసినటువంటి యుద్ధాలు, తను సాధించినటువంటి విజయాలు మీ అందరికీ తెలుసు. అలాంటి గొప్ప నాయకుడు భారతదేశంలో పుట్టి ఆ రోజు మనను ఆక్రమించుకున్నటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి హిందూ రాజుగా పేరొందినటువంటి మహనీయుడు మరి చక్రపతి శివాజీ గారు ఈరోజు మనము గుర్తు చేసుకుంటా ఉన్నాం. వారి బాటలో ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలకి మనం వారిని ఆదర్శంగా తీసుకొని రేపు ఈ దేశంలో ఖచ్చితంగా వారి ఆశయాన్ని నెరవేర్చాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క పౌరుల మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా చాలా రకాల అరాచకాలు జరుగుతున్నప్పటికీ కూడా సహనం అనేది హిందూ ధర్మంలో పుట్టుకతో ఉంది కాబట్టి మరి అందరూ కూడా ఎంతో సహనంగా మనం ఉంటున్నాం. కానీ కొన్నిసార్లు మరి ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులను నేను చెప్తా ఉన్నాను. ఈ వేదిక ద్వారా ఇప్పటి వరకు నేను ఇలాంటి మాట్లాడలేదు, కానీ ఈరోజు నేను మీ అందరిని హెచ్చరిస్తా ఉన్నాను. ఈ రకంగా 307 సెక్షన్ని మీరు వాడుకొని ఇష్టానుసారంగా 307 సెక్షన్ పెట్టి అరాచకాలు చేస్తే ఇంకా చూసి ఊరుకోబోయే సమస్య లేదు. ఇప్పటి వరకు నేను చాలా అనుకూలంగా సానుకూలంగా నేను మేము కోఆపరేట్ చేస్తూ ఉన్నాను. కానీ ఈ రకంగా 307 సెక్షన్ని మీ ఇష్టారాజ్యంగా వాడుకొని ఇష్టారాజ్యంగా మీరు నడిపిస్తానంటే ఊరుకునే సమస్య లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రేపు రాబోయేటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరే వరకు అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ భారత్ మాతకి జై శ్రీరామ్.